విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ సంసార వీణ ఈ కథను రాసిన వారు వారణాసి నాగలక్ష్మి ఇక కథలోకి వెళ్దాం చామన ఛాయలో సామాన్యమైన ఎత్తులో పెదవుల మీద నిరంతరం నర్తించే చిరునవ్వుతో తీరైన కనుముక్కు తీరుతో అన్నింటినీ మించి ఎలాంటి సమస్యనైనా అవలీలగా ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యంతో పిన్ని ఎవరినైనా ఎట్టే ఆకట్టుకుంటుంది ఆటో దిగుతూనే ఎదురొచ్చిన పిన్నిని ఆర్తిగా వాటేసుకున్నాను కళ్ళు చెమ్మగిల్లాయి పిచ్చి పిల్ల అంటూ ఒక్క క్షణం నన్ను ఆప్యాయంగా హత్తుకొని నా సూట్ కేసు అందుకోబోయింది ఉప్పొంగి రాబోయిన కన్నింటిని కష్టం మీద ఆపుకున్నాను ఆటో చార్జీలు చెల్లించి పిన్ని వెనుక లోపలికి నడిచాను అగరవత్తుల సుగంధం వెనుకే పూజగదిలో నుంచి బాబాయి పలకరింపు ఏమిటమ్మా అంతా బాగున్నారా అంటూ కాలకృత్యాలు పూర్తి చేసుకొని స్నానం చేసి వంట గదిలోకి వెళ్ళేసరికి పిన్ని హడావిడిగా వంట కానిస్తూనే రెండో స్టవ్ మీద నాకు కాఫీకి పాలు పెట్టింది విశాలంగా ఉన్న ఆ గదిలోనే డైనింగ్ టేబుల్ కూడా ఉంది పిన్ని కాఫీ కలుపుతూ ఉంటే అక్కడే కుర్చీలో కూర్చున్నాను నా అనుకునే ఒక మనిషి సమక్షం మనసులో ఏదో సెక్యూరిటీని ఇస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఇటీవల నా వైవాహిక జీవితంలో చోటు చేసుకున్న కలతలు గుర్తొచ్చి మనసు భారమైంది పైకి ఏవో మాట్లాడుతున్నా మనసులో పిన్ని గురించి ఆలోచిస్తున్నాను బాబాయి చాలా కోపిష్టివాడని పిన్నిని చాలా చులకనగా చూస్తాడని గృహ విషయాల్లో పిన్నికి ఏ విధమైన స్వతంత్రం లేదని మా బంధువుల్లో చెప్పుకుంటారు మరి పిన్ని తొనక్కుండా ఇలా నిత్య సంతోషిలా ఎలా ఉండగలుగుతోంది చిన్న చెరువుని మదపుటేనుగు అల్ల కల్లోలం చేసినట్టు మనసు సమస్యలు ఎదురైనప్పుడు ఎంతో కలత చెందుతుంది మరి పిన్ని మనసు సముద్రం లాంటిదేమో నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి ఎన్నో ఒడిదడుకులకి తట్టుకొని చిరునవ్వు చెదరకుండా ఉండిపోయింది ఏమిటే పద్మ ఒకటే ఆలోచిస్తున్నావు కాఫీ గ్లాసు అందిస్తూ అడిగింది పిన్ని ఇంత హఠాత్తుగా వచ్చావా ఏమైంది అని ప్రశ్నించని తన సంస్కారానికి హర్షిస్తూ నీ గురించే పిన్ని ఎప్పుడూ నవ్వుతూ ఎలా ఉంటావా అని తేలిగ్గా నవ్వేయాలని ప్రయత్నించాను పిన్ని మనోహరంగా నవ్వుతూ దేవుడు నన్ను సృష్టించేటప్పుడు పెదవులు సాగదీసి వదిలేశాడే దాంతో నా ముఖమే అలా అయిపోయింది అని అన్నది నాకు నవ్వొచ్చింది కానీ రవి గుర్తొచ్చి మనసు భారంగా అయిపోయింది ఎంతో ఆనందంగా సాగాల్సిన కాపురం మాది బాధ్యతల బరువులు లేవు చెప్పుకోదగ్గ సమస్యలు లేవు అయినా క్రితం సంవత్సరం నుంచి రవి ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది అతన్ని అర్థం చేసుకునేటందుకు ఎంత ప్రయత్నించినా ఇతను నాకు తెలిసిన రవి కాదు అని అనిపించేలా ప్రవర్తిస్తున్నాడు ఆఫీస్లో ఎవరో లేడీ క్లర్క్ అతనితో చనువుగా ఉంటోందని విని అడిగితే నా మీద విరుచుకు పడ్డాడు కొన్నాళ్ళు మౌనవ్రతం రోజు రాత్రి పది దాటాక ఇల్లు చేరటం ఏదైనా ప్రశ్నిస్తే నా మీద అరవటం ప్రతిదానికి విసుక్కోవటం మొదలు పెట్టాడు దానితో అతనితో మాట్లాడాలనే కోరికే పోయింది నాలో మెల్లిగా ఇద్దరి మధ్య తెలియని దూరం పెరుగుతూ వచ్చింది అనురాగం క్రమంగా హరించుకుపోయి ఒక రకమైన అయిష్టత మొదలైంది నా పట్ల అతని ప్రవర్తన తలుచుకుంటే ఇతన్నేనా నా సర్వస్వంగా భావించాను అని అనిపిస్తోంది పెళ్ళయి ఆరేళ్లు దాటుతున్నా పిల్లలు కలగలేదనే చింత మనసుని తొలిచేస్తోంది పూర్వం ఆ బాధని ఇద్దరం పంచుకునే వాళ్ళం ఈ మధ్య నేను భర్త ఉండి వివరించలేని ఒంటరితనానికి గురవుతున్నాను జీవితంలో ఏర్పడ్డ మొనాటని గురించి ఏదో విధమైన మార్పుని కోరుతోంది మనసు పిల్లలతో జీవితానికి పరిపూర్ణత కలుగుతుందని అంటారు నిజమే కానీ పిల్లలు లేనంత మాత్రాన కృంగి కృషించిపోయేటంత బేలతనమేమీ లేదు నాలో కానీ ముద్దులొలికే పిల్లల్ని చూసినప్పుడు ఒక రకమైన డిప్రెషన్ కలుగుతోంది అలాంటప్పుడు రవి నా మనసుని అర్థం చేసుకొని కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే బావుండు అని అనిపిస్తోంది రాత్రి ఆలస్యంగా ఇల్లు చేరి నా మనోభావాలతో బాధలతో ఇంటి బాధ్యతలతో పనిలేనట్టుగా ప్రవర్తించే అతన్ని చూస్తుంటే ఏదో తెలియని భావం అగ్నిలాగా చలరేగుతోంది మనసులో రెండు రోజుల క్రితం అతను ఇల్లు చేరేసరికే పదకొండు గంటలైంది కోపాన్ని అణుచుకొని మాట్లాడకుండా భోజనం వడ్డించబోతుంటే పార్టీ ఉంది అక్కడ తినేశాను అన్నాడు మొక్కుబడిగా నాకు ఒళ్ళు మండిపోయింది ఇంట్లో ఫోన్ ఉంది భోజనానికి రానని ఒక్క మొక్క చెప్పొచ్చు కదా మీలాంటి మనిషి కోసం ఇప్పటిదాకా తినకుండా ఉండటం నాదే బుద్ధి తక్కువ అని అన్నాను నా వైపు తిరస్కారంగా చూసి పెళ్ళం నవ్వుతూ ఉండాలంటే ఆ మొగుడేదో పుణ్యం చేసుకుని ఉండాలి అని అన్నాడు నేనేదో అపరాధం చేసినట్టు అవును మొగుడు నవ్వుతూ హుషారుగా ఉండాలన్నా ఆ పెళ్ళం ఏదో ఒక పుణ్యం చేసుకుని ఉండాలి మీలాంటి మనిషితో ఎలా కాపురం చేయగలుగుతున్నానో నాకే అర్థం కావటం లేదు అంటుంటేనే గొంతు గద్గదికమై కళ్ళనీళ్ళు తిరిగాయి ఆ సంఘటనతో నా మనసు విరిగిపోయింది పెళ్ళైన సంవత్సరానికే తల్లిదండ్రులిద్దరినీ పోగొట్టుకున్న నన్ను తానే అన్నీ అయి చూసుకోవాల్సింది పోయి ఇలా ఇల్ ట్రీట్ చేస్తుంటే ఎక్కడో అమెరికాలో సెటిల్ అయిపోయిన అన్నయ్యకి చెప్పుకోలేక లోపలే సంవత్సరంగా ఎంత బాధ అనుభవించానో ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు మనస్సు వెతల ఊట బావి కళ్ళ చెదలతో ఎంత తోడినా ఎంతకీ తరగనిదా జలనిది ఎడతెగని దుఃఖాశ్రువులు దిండులోకి ఇంకిపోతుంటే తెల్లవారిపోయింది రవి నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే అన్నాను ఇద్దరం ఇలా ఉన్నప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదు కొన్నాళ్ళు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామనుకుంటున్నాను అని అన్నాను సాయంత్రం ఇంటికి వస్తూనే హైదరాబాద్కి బస్ టికెట్ ఒకటి అందించాడు నా అభిమానం దెబ్బతింది తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దామనిపించి పది రోజులకి బట్టలు సర్దుకొని బస్ ఎక్కేశాను నా చిన్నప్పటి నుంచి పిన్ని దగ్గర నాకు బాగా చేరిక ఇప్పుడు తనకే అంతా చెప్పుకోవాలని తన సలహా ప్రకారం నడుచుకోవాలని నిశ్చయించుకున్నాను నా కాఫీ పూర్తయ్యేసరికి పిన్ని వంట అయ్యింది బాబాయ్ భోజనానికి వచ్చాడు అన్ని పద్ధతిగా అమర్చి శ్రద్ధగా ఆయనకు వడ్డిస్తూ నాతో సంభాషిస్తోంది పిన్ని నెయ్యి కరిగించలేదా ఇంతోటి వంటలోనూ ఏదోటి మర్చిపోకుండా అవ్వదు అని చిరాకు పడ్డాడు బాబాయ్ నాకు చివుక్కు అనిపించింది పిన్ని మాత్రం అయ్యో మరిచిపోను సుమండి అని నవ్వేస్తూ గిన్నె తీసుకెళ్లి నెయ్యి కరిగించి తెచ్చింది ఈలోపు కూర ఇంకా బాగా ఎలా చేయొచ్చో చెప్పాడు బాబాయి పులుసులో ఆనపకాయ ముక్కలు తప్పించి ఇంకేం లేవని విసుక్కున్నాడు పెరుగు కమ్మగా తోడు పెట్టడం చేత కాదన్నాడు అన్నింటికి నవ్వుతూ సింపుల్గా సమాధానాలు ఇస్తూ ఆయన భోజనమై వెళ్ళిన తనెలా భరించిందో కానీ నాకు కోపం ఆశ్చర్యం కలిగాయి వీధి తలుపు కేసి పిన్ని లోపలికి రాగానే అడిగేశాను పిన్ని ఈ మగవాళ్ళంతా ఇలా ఎందుకుంటారు బాబాయ్ ఇలా మాట్లాడినా నువ్వెందుకు భరిస్తావు అని పిన్ని మళ్ళీ నవ్వి సంసారంలో మొగుడి మీద పెల్లం పెళ్ళాం మీద మొగుడు చిరాకు పడకుండా అవుతుందటే అని అన్నది అది మొదలు బాబాయ్ రోజు కనీసం అరడజన సార్లైనా అనవసరంగా ఏదో ఒక వంకన పిన్ని మీద చిరాకు పడటం విసుక్కోవటం ఎగతాళి చేయటం చూస్తున్న నాకు పిన్నిలోని ప్రశాంతత ఆశ్చర్యంగా తోచింది చివరికి ఓ రోజు రాత్రి మేడ మీద ఇద్దరం కూర్చున్నప్పుడు రవి ప్రవర్తన గురించి పిన్నికి చెప్పాను తడి కళ్ళతో పిన్ని బాబాయిని కూడా చూస్తున్నాను కదా నీలాంటి అపురూపమైన వ్యక్తిని భార్యగా పొంది ఇలా ప్రవర్తించటానికి కారణం ఏమిటి అని అడిగాను పిన్ని కొంతసేపు చిరునవ్వుతో ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది చివరికి పద్మ సంసారంలో టు బీ హ్యాపీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దట్ టు బీ రైట్ అనే సూక్తి వినలేదా మీ బాబాయ్ ఆఫీస్లో ఏవో పాలిటిక్స్తో చాలా సమస్యల్లో ఉన్నారు ఆఫీస్కి వెళ్లే ముందు ఇంటికి వచ్చిన వెంటనే ఆయనకు చిరాకుగా ఉంటుంది ఏదో వంక తీసుకొని ఆ చిరాకు వెళ్ళగక్కుతూ ఉంటారు నాకు కారణం తెలుసు కనుక నన్ను ఉద్దేశించి అన్నట్టుగా నాకు అనిపించదు పైగా ఆయన టెన్షన్ తగ్గించటానికి నేను సాయం చేస్తున్నాను కదా అని సంతోషిస్తాను నిజం ఏదైనా టిఫిన్ చేస్తే రుచిగా అనిపించి మళ్ళీ వేసుకొని తింటూ కూడా ఏదో కామెంట్ చేస్తారు నేను మనసులో నవ్వుకుంటాను మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే ఆ ఒక్కరోజు కూడా నా ఆసరాలేందే గడపలేరు ఇల్లంతా శూన్యమైపోయినట్టుగా తను ఒంటరి అయిపోయినట్టుగా బాధపడతారు నేను రాగానే ఆ పనవలేదు ఈ పనవలేదు ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారని అని ఎగురుతారు ఆ మాటలు నాకు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనేమైపోతాను అన్నట్టుగా వినిపిస్తాయి అందుకే నవ్వుతూ ఉండగలుగుతాను ఇన్నేళ్లుగా ఆయన మనస్సు ఆలోచనలు ప్రతి చేష్ట వెనుక అర్థం అన్నీ అలవాటైపోయాయి పిల్లలంతా పెద్దవాళ్లతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినా మేమిద్దరం ఇంకొకరం అనే భావన నాక వెలితి కనపడకుండా చేసింది పిన్నిని చూస్తుంటే ఏదో మిస్టరీ వీడుతున్నట్టుగా అనిపించింది మరి నా సమస్యకి పరిష్కారం ఏమిటి అని అన్నాను నువ్వు చెప్పే తీరుని బట్టి అతనికి ఆఫీస్లో ఏదో సమస్య ఉన్నట్టే అనిపిస్తోంది దానికి తోడు ఈ లేడీ క్లర్క్ కూడా కావాలని అతి చనువుగా ప్రవర్తిస్తూ ఉండవచ్చు లేదా ఇద్దరు ఆఫీస్ విషయంలో ఒకేలాంటి సమస్యను ఎదుర్కొంటూ ఉండడం వల్ల కొంత సాన్నిహిత్యం ఏర్పడి ఉండవచ్చు గోరంతలు కొండంతలు చేసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారని బాధపడుతూ ఉండవచ్చు ఆమెతో కరుగ్గా ఉండలేక చిరాకు పడుతూ ఉండవచ్చు తలుచుకుంటే కోపం వస్తుంది పిన్ని అదే పరిస్థితిలో నేనుంటే తన అనుమానాలతో ఎంత సతాయించి ఉండేవాడు ఇలా ఎవరో అనుకుంటుంటే విన్నాను అనగానే వివరించి చెప్పాల్సింది పోయి నా మీద ఎగిరిపడ్డాడు అదేనే నలుగురు చెవులు కొరుక్కుంటుంటే భరించలేక వీలున్న చోట ఆ టెన్షన్ రిలీఫ్ చేసుకునేటందుకు ప్రయత్నిస్తున్నాడన్నమాట అలాంటప్పుడు నువ్వు ఒక సంతోషాన్ని పంచి ఇచ్చే సోర్స్లాగా కనిపిస్తే నీ మీద చిరాకు పడి తన చిరాకు వదుల్చుకొని మెల్లగా నీ నుంచి సంతోషాన్ని అందుకునే అవకాశం ఉంటుంది నువ్వే డల్గా ఉంటూ అతన్ని లేటుగా వచ్చినందుకు బాధపడుతూ అలాంటి విషయాల్లో అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే నీ మీద విరుచుకుపడి ఎలా ఈ విష సైకిల్ నుంచి బయటపడాలో తెలియక ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు నిన్ను బాధ పెడుతున్నందుకు పైకేమీ చెప్పకపోయినా లోపల గిల్టీగా ఫీల్ అవుతాడు ఏ వ్యక్తి తనను గిల్టీగా ఫీల్ అయ్యేలా చేసే వ్యక్తిని ప్రేమించలేడు అదే నువ్వు అతని మాటల్ని చేష్టల్ని పట్టించుకోకుండా అతని ఇంటెన్షన్ని గ్రహించి దానికి తగ్గట్టుగా ప్రవర్తించి చూడు అతని మానసిక అవసరాలు గ్రహించటానికి అంతర్గతంగా ప్రయత్నించి చూడు నవ్వుతూ జోక్స్ చెబుతూ ఇద్దరికీ తెలిసిన వాళ్ళ గురించి ఏదో ఒక సంభాషణ జరుపుతూ ఒక రకమైన హ్యాపీ హోమ్ సంభాషణ సృష్టించావంటే అలాంటి వాతావరణంతో మెల్లిగా అతను త్వరగా ఇంటికి రావటానికి ప్రయత్నిస్తాడు అదే పరిస్థితిలో నేనుంటే అని అడిగా చూడు అలాంటి ఆలోచన సరళి అలవాటు చేసుకోకు అతను మగవాడు నువ్వు స్త్రీవి అనే డిస్క్రిమినేషన్ని వదిలేయి అతను వ్యక్తి నువ్వు వ్యక్తివి అతని నుంచి నువ్వు కొంత నీ నుంచి అతను కొంత ఆశించటం సహజం అతను నువ్వు ఆశించే ఆ కొంత కూడా ఇవ్వటం లేదు అలా అని అతనితో వాదించటం వల్ల ఉపయోగం లేదు ఉంటుందా ఈ సమస్య ఎంత జటిలమైనదో అతని వల్ల నీకెంత కష్టం కలుగుతుందో ఇవే ఆలోచించటం వల్ల పునరాలోచించటం వల్ల అతను మగవాడు కనుక మగవాళ్ళని అందరినీ విమర్శించటం వల్ల ఉపయోగం లేదు ఏం చేస్తే ఇద్దరికీ సుఖశాంతులు దొరుకుతాయో అది చెయ్యాలి భార్య భర్తలిద్దరూ ఇంటలెక్చువల్గా ఒకే లెవెల్లో ఉండటం సామాన్యంగా జరగదు తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు సాధారణంగా ప్రివిలేజ్డ్గా ఉంటారు లేదా ఇద్దరు వాదులాడుకుంటూ బాధపడుతూ ఉంటారు ఈ ప్రాసెస్లో ఒకళ్ళు ఎక్కువ బరువు మొయ్యాల్సి వస్తుంది కానీ తత్ఫలితం తప్పకుండా ఉంటుంది అర్థమైందా తల ఊపాను కనుక అతన్ని నువ్వెలా ట్యాకిల్ చేయాలో ఆలోచించుకో అతను ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో నువ్వు ఆలోచించకు ఎందుకంటే అతని ప్రవర్తన నీ కంట్రోల్లో లేదు నీ ఆధిపత్యం నీ మనసు మీద నీ మీదే నాకేం తెలియటం లేదు పిన్ని అని అన్నాను పిచ్చి పిల్ల నేనెందుకు లొంగి ఉండాలి నాకు సమాన హక్కులున్నాయి అని అనుకుంటున్నానా అన్నట్టుగా ఆలోచించటం మొదలెట్టింది సరే నీ అంతట నువ్వు ఇండిపెండెంట్గా బ్రతకగలవా విడిపోవాలనే ఆలోచన నీ మనస్సులో ఉందాహు అని వెంటనే అన్నాను రవి ప్రవర్తన భరించటానికి ఎంత బాధాకరంగా ఉన్నా విడిపోవాలనిపించేంత దూరం వెళ్లటం లేదు ఆలోచన సమస్య ఇంకా అంత తీవ్రం కాలేదనిపిస్తోంది చూశావా అతని పట్ల నీకు ప్రేమ ఉంది నీ మనసు లోతుల్లో నువ్వు పంచుకున్న ఆనందానుభూతుల గుర్తులు ఉన్నాయి అందుకే అతన్ని నీ దగ్గరకు మానసికంగా ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు అతన్ని ఈ విషయాలేవీ ప్రశ్నించకు అలా అని నీకేమీ పట్టనట్టు ఉండకు ఇంట్లో అతనెంతసేపు ఉంటే అంతసేపు అతనితో ప్రేమగా ఉండు అతను ఏదైనా అన్న తొనక్కుండా తేలిగ్గా తీసుకునేటందుకు ప్రయత్నిస్తూ ఉండు మౌనం వహించాల్సి వస్తే సరే ముభావంగా మాత్రం ఉండకు అతను చిరాకు పడితే నువ్వు చిరాకు పడక అతని పట్ల కంచం చూపిస్తూ ఉండు అతని చిరాకు నీ మీద కాదని గ్రహించి మనసు తేలిగ్గా ఉంచుకునేటందుకు ప్రయత్నించు పైకి మాత్రం అయ్యో అలాగా నే చూడలేదు రవి అనో సారీ రవి ఈసారి జాగ్రత్తగా చేస్తాను అనో అంటూ ఉండు అందువల్ల నిన్ను నువ్వు చులకన చేసుకుంటున్నావనే భావన రానీకు నా మటుకు నాకు సమస్యలు ఏర్పడ్డప్పుడు ఉక్కిరి బిక్కిరైపోతూ ఇతరులకి తాము ఏదో రకమైన సమస్యలు కల్పించే వాళ్ళ పట్ల గౌరవం లేదు నా దృష్టిలో వాళ్ళు మానసికంగా పరిణతి చెందని వాళ్ళు అలాంటి వాళ్లతో కూడా సర్దుకొని తెలివిగా జీవితాన్ని సుఖమయం చేసుకోగలిగే వాళ్ళ పట్ల నాకెంతో అభిమానం గౌరవం నిజానికి నే చెప్పిన విధంగా నువ్వు అతనికి చెయ్యితనిస్తే అతను నీ మీద ఆధారపడటానికి అలవాటు పడతాడు నీ పట్ల గౌరవం పెంచుకుంటాడు అప్పుడు ఎక్కడున్నా పని త్వరగా పూర్తి చేసుకొని ఇల్లు చేరాలని ఆరాటపడతాడు తన సుఖదుఖాలు నీ దగ్గర కాన్ఫిడెన్షియల్గా ఉంటాయని అర్థమయ్యాక కొన్నాళ్ళ తర్వాత అయినా వాటిని నీతోనే పంచుకోవటం మొదలు పెడతాడు అన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి తెలిసిందా నవ్వుతూ తెలిసింది అని అన్నాను పిన్ని ముఖంలో చదరని రేఖలకి అర్థం తెలిసిందిగా మరి ఇలా సంసార వీణ అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వారణాసి నాగలక్ష్మి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్